పవన్ పరకాల ఏంటి గోళ? ప్రజారాజ్యం పార్టీని పరకాల ప్రభాకర్ ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఆయన గారి సతీమణి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, పైగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి శాఖ కాదు, ఏకంగా రక్షణ మంత్రిగా పరకాల సతీమణి నిర్మలా సీతారామన్కి ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సలహాదారుగా పనిచేస్తోన్న విషయం తెలిసిందే. అంటే ఆయన ఇంటిలో రెండు పార్టీలు ఉన్నాయన్నమాట. టీడీపీ, బీజేపీ నేతలు వీలు చిక్కినప్పుడల్లా ఒకరి మీద ఇంకొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. బీజేపీ టీడీపీని విమర్శించడం, టీడీపీ బీజేపీని విమర్శించడం మామూలే. కానీ పరకాల ఇంతవరకు బీజేపీని విమర్శించింది లేదు. ఎందుకు అంటే, ఒకప్పుడు పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీలో అత్యంత కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సిద్ధాంతకర్తల్లో పరకాల ప్రభాకర్, మిత్ర వంటి వాళ్ళని ముఖ్యులుగా చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్, పరకాల ప్రజారాజ్యం పార్టీని వేడుతూ ఆ పార్టీపై విషవృక్షం అంటూ విమర్శలు చేశారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఆనాటి ఆ ప్రజారాజ్యం పార్టీ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. తెల్లారిందోయ్ మామ అన్న చందాన తయారైంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. లేకపోతే ఎప్పుడు ప్రజారాజ్యం ఏంటా కథ? ఇప్పుడు ఆ ప్రజారాజ్యాన్ని గుర్తు చేసుకుని పరకాల ప్రభాకర్ని టార్గెట్ చేయడం ఏంటి? గడిచిన 3.5 ఏళ్లలో ఏనాడు పవన్ కళ్యాణ్ పరకాలను టార్గెట్ చేయలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని ప్రశ్నించింది లేదు. ఎందుకంటే బహుశా అప్పుడు ఆయనకి సోయ ఉండి ఉండదు. ఇప్పుడే సోయ వచ్చి ఉండొచ్చు. పరకాల లాంటి వాళ్ళు జనసేనకి వద్దు అంటూ తాజాగా రాజమండ్రిలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా గురించి పరకాల ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించేశారు. ప్రత్యేక హోదా విషయం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పవన్ కళ్యాణ్కి గడిచిన 3.5 ఏళ్లలో ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి గుర్తొచ్చినట్లు, ఎన్నిసార్లు ఆయన అటు కేంద్రాన్ని కానీ ఇటు రాష్ట్రాన్ని కానీ ప్రశ్నించినట్లు. అయినా పరకాల ప్రభాకర్ విషయంలో పవన్ కళ్యాణ్ అంతలా హర్ట్ అయ్యారంటే వ్యవహారం ఎక్కడో చాలా గట్టిగానే తేడా కొట్టి ఉండాలి. అసలంటూ పార్టీయే కాలగర్భంలో కలిసిపోయినా ఇంకా పరకాలను పవన్ మర్చిపోకపోవడం ఆశ్చర్యకరం. అయినా రాజకీయాల్లో వదిలేది లేదు, బదులు తీర్చుకుంటాం అని నినదించడం అంటే ఇంకా పవన్ కళ్యాణ్లో చంటి పిల్లాడి తత్వం పోలేదనే అనుకోవాలి. పరకాలను ప్రశ్నిస్తే ప్రత్యేక హోదా వస్తుందా? కాంగ్రెస్లో కలిసిపోయిన ప్రజారాజ్యం తిరిగి వస్తుందా? చిరంజీవైనా పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది.